వెంకటేష్ గారి గురించి కూడా మీరు చెప్పడం జరిగింది, చిన్నప్పుడు తన మూవీస్ చూసేవాడిని, తనతో ఇప్పుడు మూవీ చేయడం చాలా అది ఎక్సైటింగ్గా ఉంది అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయిన అని చెప్పారు మీరు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది చిన్నప్పుడు ఆయన మూవీసే చూసి ఆయనతో సినిమా చేయడం అనేది, ఎంత ఎక్సైట్మెంట్? నేను ఫస్ట్ ఒక 3 డేస్ బిలీవ్ చేయలేదు. ఆయన కలిసి ఆయన ఆఫీస్ లో, రామానాయుడు స్టూడియోలో ఆయన ఆఫీస్ లో కలిసి స్టోరీ చెప్పాను. స్టోరీ చెప్పాక ఆయనతో మాట్లాడుతూ ఆయన క్యారెక్టర్ ని ఆయన లాగే యాక్ట్ చేస్తూ ఆయనకే చెప్తుంటే నేను ఫస్ట్ ఒక ఇంటికి వచ్చాక కాసేపు పిల్లుకున్నాను నేను, ఇది అంత నిజమేనా. సో ఎందుకంటే వెంకటేష్ గారి ఒక టిపికల్ టైమింగ్, ఆయన చేసే యాక్టింగ్ కానీ ఎంటర్టైన్మెంట్ లో ముఖ్యంగా కామెడీలో ఆయన్ని అన్ని సినిమాలు మీరు చూస్తే అబ్బాయి గారు ఇంట్లో వంటి ఒక విచిత్రమైన ప్రక్రియలో టైమింగ్ ఉంటుంది. సో అలాంటి కమాండ్ ఉన్న హీరోతో అదే జోనర్ లో సినిమా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటిది వెంకటేష్ గారు F2 చేసేటప్పుడు అయితే ఈ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ క్యారెక్టర్. సో F2 లో ఉన్న వెంకీ హాసన్ కానివ్వండి, వెంకీ వైఫ్ అండ్ హస్బెండ్ మంచి క్యారెక్టర్, అన్ని సీన్స్ కానీ ఉంటాయి. సో ఈవెన్ ఇప్పుడు F3 చేసేటప్పుడు అయితే ప్రతి ఒక్కరు డబుల్ ఎనర్జీతో పనిచేస్తున్నాం. వెంకటేష్ గారు అయితే ఇంకా సూపర్ గా F2 ఇచ్చిన కిక్ ఏంటో తెలియట్లేదు కానీ చేసే ప్రతి ఆర్టిస్ట్ దానికి డబుల్ ఇంపాక్ట్ ఇస్తున్నారు F3. సో డెఫినెట్ గా వెంకటేష్ గారిది F2 లో ఎలా చూసామో అంతే అంతకు మించిన ట్రిపుల్ దీంట్లో F3 లో చూడబో. చాలా మంది హీరోయిన్స్ తో చేశారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? మెహరీన్ మీ బెస్ట్ ఫ్రెండ్, ఎంగేజ్మెంట్ నేను వెళ్ళలేకపోయాను బట్ మ్యారేజ్ కి మాత్రం డెఫినెట్ గా వెళ్తాను నేను. మేబీ ఎప్పుడు ఇంకా ఫిక్స్ అవ్వలేదు అనుకుంటా డేట్. సో మెహరీన్ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్, ఇక తను ఇక లైఫ్ లో సెట్ అయిపోతుంది. ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ ఫర్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ హర్.